अंदर की नमस्कार ना पेर कृष्णवेणी नेन भूसारा सहज सिद्ध पुकानी पंचगव्य अमृताजलम जीवामृतम घनजीवामृतम लाटी तैयार चेसको वाड़ा घनजीवामृतम एला तैयार चया तैयार चूपस्ता येम्मा घनजीवामृतम तैयार चेयर मोदी पेड़ा मरी घनजीवामृतम तैयार चेयरानिकी वस्तु पद कि आव पेड़ 2 కిలోల పప్పు దినుసుల పిండి 2 కిలోల బెల్లం గుప్పొడి పుట్ట మట్టి కావాల్సినంత ఆవు మూత్రం కృష్ణవేణి ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మ 10 కిలోల ఆవు పేడ తూకం చేసి తీసుకుంటున్నాం పెట్టి పెన్న బెల్లం घनजीवामृता बेलम नल्लगुंटने पक्कन अट्लागे पप्पुल पिंडी इदी रेंडु के రెండు కేజీల పప్పు దినుసుల పిండి అలాగే పుట్టమట్టి గుప్పెడు సరిపోతుంది కావాల్సిన దాంట్లో కలుపుకుంటే సరిపోతుంది అంటే గుప్పెడు అంటే ఒక పావు కేజీ అయితే సరిపోతుంది సరిపడ ఆవు మూత్రం సోయా వేరుశనగ పప్పు తప్ప వేరే ఏ పప్పుల పిండి అయినా తీసుకోవచ్చు అవును కృష్ణయ్యని ఆవు పెండ ఆవు మూత్రం లేనప్పుడు మరి ఎట్లా తయారు చేసుకోవాలి ఆవు మూత్రము పేడ లేకపోయినా గేదెలదైనా ఎద్దులదైనా మూత్రము పేడతో చేసుకోవచ్చు సరే అట్లా మామ్ సరే అమ్మా ఘనజీవామృతం తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు తీసుకున్నాం కదా ఇప్పుడు మరి మొదలు పెడదామా ఇది పెడదాం 10 కిలోల పేడ ఉంది కదమ్మా ఇప్పుడు ఇందులో 2 కేజీల పప్పు దినుసుల పిండి వేసేద్దాం సరే ఇప్పుడు అట్లాగే 2 కేజీల బెల్లం వేసేద్దాం ఓకే ఇక్కడ దగ్గర మళ్ళీ ఇప్పుడు అట్లాగే గుప్పెడు పుట్ట మట్టి అంతదు ఓకే మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి కలుపుకుందాం దీన్ని ఇప్పుడు ఆవు మూత్రం కొద్ది కొద్దిగా పోసుకుంటూ దీన్ని బాగా కలుపుకుందాం దీనిలో పుట్టమట్టి ఎందుకు వేయాలి మామూలు మట్టి ఎందుకు వేయకూడదు పుట్టమట్టిలో అంటే అందులో సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి అదే వాడతాం గట్టిచివర్ మట్టి కూడా వాడకోవచ్చు అడవి మట్టి కూడా వాడకోవచ్చు అందులో రసాయన మందులు కలవవు కాబట్టి పురుగు మందు కలవదు కాబట్టి ఆ మన్నే మంచి ఉంటది కాబట్టి అదే కలపం దానిలో సూక్ష్మజీవులు అనేటివి ఎక్కువగా ఉంటాయి అందుకే ఆ మట్టే కలుపుకుంటాం కృష్ణవేణి ఇది ఎంత వరకు కలపాలి ఇట్లా బాగా ఇట్లా మెత్తగా రొట్టె పిండిలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇట్లా తీసుకొని ఇట్లా ముద్దలు కూడా చేసుకోవాలి కృష్ణవేణి ఇట్లా ముద్దలే చేస్తారా
ముద్దలు కూడా చేసుకోవచ్చు లేదంటే పిడకలు పెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా పల్సగా ఆరబెట్టుకోవచ్చు ఎట్లా ఆరబెట్టాలి అది పల్సగా ఇట్లా చెట్టు నీడన ఆరబెట్టాలి ఎన్ని రోజులు ఆరబెట్టాలి 7 రోజులు ఆరబెట్టాలి 7 రోజుల తర్వాత తీసుకొని ఒక గున్న సంచిలో పెట్టుకోవచ్చు 6 నెలల వరకు నిల్వ ఉంటుంది అది అంటే మామూలుగా పిడకలే నిల్వ చేసుకోవచ్చా లేకుంటే దాన్ని పొడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చా పొడి చేసుకొని నిల్వ చేసుకోవచ్చు గోన సంచిలో దీని ఏ విధంగా ఉపయోగించాలి మరి అంటే సాల మధ్యలో అంటే ఎన్ని ఎకరాకి ఎకరాకి 10 కిలోలు తీసుకున్నాం ఇప్పుడు గాని కాకపోతే ఎండి తక్కువైతది కాబట్టి రెట్టింపు చేసుకోవచ్చు దీని రెట్టింపు చేసుకొని ఒకటి రెండు నెలల మధ్య సాల మధ్యన వేసుకోవచ్చు దీన్ని ఒకటి రెండు మధ్యలో అంటే ఇప్పుడు కలిసిన ఎంబడలన కలిసిన ప్రతిసారి కూడంగా వేసుకోవచ్చు ప్రతిసారి అంటే నాగల దున్నుకుంటనా ఉట్టినే పోసుకుంటనా మధ్యన సాల మధ్యన వేసుకోవచ్చు కలిసి మనం కలుస్తాం కదా మనం కలిసినప్పుడు కలిసిన ప్రతిసారి కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది ఇదిట్లా పని చేస్తది అంటే డిఏపికి బదులు డిఏపికి బదులు విత్తనం వేసినప్పుడు కూడా ఏ సైట్లే ఆ వేసుకోవచ్చు మన ఇత్నాలు వేస్తుంటే ఆ వేసుకోవచ్చు ఎప్పుడెప్పుడు వేసుకోవచ్చు ఇది అంటే విత్తనాలు వేసేటప్పుడు వేసుకోవచ్చు తర్వాత కలుపు తీసినప్పుడు ఆకరు దుక్కులా వేసుకోవచ్చు విత్తనాలు వేసేటప్పుడు ఇట్లాగే వేసుకోవచ్చా దీన్ని ఇంకే పొడి పొడి చేసి ఇంకేమన్నా ఎరువులతో ఒక క్వింటల్ పశువుల బాగా మాగిన ఎరువు కలుపుకొని వేసుకోవచ్చు అంటే ఒక క్వింటల్కి ఎంత ఘనజీవామృతం కలుపుకోవాలి ఓ 20 కిలోలు 20 కిలోలు 20 కిలోలు ఒక ఎకరాకు ఒక క్వింటల్ మాగిన ఎరువుల 20 కిలోలు కలిపి వేసుకోవచ్చు ఆకరుదుకులో వేసుకొని మళ్ళీ ఎప్పుడు వేసుకోవాలి కలిసిన ప్రతిసారి పంట వేసినప్పుడు సాల మధ్యన వేసుకోవచ్చు నెల తర్వాత మళ్ళా కలిసినప్పుడు కూడా వేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది సాల మధ్యన పశువుల పేడ ఎరువుతో కలిపి వేసుకోవచ్చు నేరుగా కాకుండా పశువుల ఎరువుతో వేసుకోవచ్చు ఇంత కొట్టాలన వేరే దంట్ల కాకుండా గున్న సంచిలో పెట్టాలి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది ఇది ఏమ పిడికలు చేస్తున్నారు ఇది ఆరబెట్టాలమ్మ పిడికలు చేసి 7 రోజుల వరకు నీడలో ఆరబెట్టాలమ్మ ఆరబెట్టిన తర్వాత తీసుకొని పొడి చేసి గున్న సంచిలో పెట్టుకోవాలి పిడకలు చేసినాం కదమ్మా ఇప్పుడు చెట్టు కింద ఆరబెడదాం పద ఈ విధంగా చెట్టు నీడల 7 రోజుల వరకు ఆరబెట్టాలమ్మా ఆ తర్వాత తీసి చూరు చూరుగా చేసి గోన సంచిలో పెట్టి పెట్టుకోవాలి మనం తయారు చేసిన ఘనజీవామృతం 7 రోజుల తర్వాత ఇలా అవుతాయి నీడ కారబెట్టి తీయాలి ఇట్లా ఉంటాయి పొడి చేసి గున్న సంచిలో పెట్టుకోవాలి దీన్ని సరే